సో వీడియోని ఓపెన్ చేసి సో ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అని పెడుతున్నారు కదా, సో తీసుకోండి అన్న ఈ హార్ట్ మీకోసమే. సో వీడియో పెట్టగానే ఓపెన్ చేస్తున్నందుకు సో థ్యాంక్ యూ అన్న. సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. సో అదేవిధంగా సో హాయ్ అని అందరికి, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే సో M1887 హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సో చాలా మంది వెయిట్ కూడా చేస్తున్నారు కామెంట్ చేసి. సో ఇప్పుడైతే నేను చాలా రోజులు టైం తీసుకుని సో M1887 హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియోకి అయితే లైక్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి అన్న. 50K రీచ్ అవ్వాలి, సో 50K కోసం వెయిటింగ్ నేనైతే ఇక్కడ. సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో ఓకేనా, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపో. సో బుయ్ యాప్ లో అయితే ఒక న్యూ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. సో ఇది అయితే 15 మినిట్స్ చూసినట్లయితే ఇక్కడ పాండా అమౌంట్స్ అవి ఉన్నాయి కదా, సో ఆ రివార్డ్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరి దగ్గర అయితే బుయ్ యాప్ లేదు, డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని బుయ్యాలో అయితే వాచ్ చేయండి అన్న. సో అందరూ అయితే M1887 తో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలని చూద్దామని చెప్పి వీడియో ఓపెన్ చేశారు కదా. సో మనం M1887 తో హెడ్ షాట్స్ కొట్టాలంటే ఇక్కడ లాబీలో అయితే కొన్ని చేంజెస్ అయితే చేయాలి. సో అవేంటంటే ఇక్కడ సెన్సిటివిటీ ఉంటుంది కదా, సో అది ఓపెన్ చేసిన తర్వాత అందరూ జనరల్ సెన్సిటివిటీ అయితే సో అందరూ 100లో అయితే పెట్టుకోండి. అది 100లో ఉంటేనే స్క్రీన్ స్మూత్గా రన్ అవుతుంది, అది మీ అందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెడ్ డాట్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి 80 to 100లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి రీకాల్ అయ్యింది కదా, అప్పుడు రీకాల్ అయినప్పుడు అది డిక్రీజ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకని రెడ్ డాట్ వచ్చేసి ఒక 80లో అయితే పెట్టుకోండి. అండ్ దాని తర్వాత కంట్రోల్స్ ఉంది కదా, సో మనకి ఆ కంట్రోల్స్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ అనేది ఆల్వేస్ ఆన్లోనే ఉండాలి. అండ్ దాని తర్వాత క్విక్ వెపన్ స్విచ్ అని ఉంది కదా, సో అది కూడా ఆన్లోనే ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఫైర్ బటన్ సైజ్ ఉంటుంది కదా మంది, మీరు ఒకవేళ 6 inches అనుకోండి డిస్ప్లే 68 అయితే పెట్టుకోండి. అదే ఒకవేళ 5 inches to 6 inches లోపల అయితే ఒక 62 to 68 లోపల అయితే పెట్టుకోండి. మీ ఫైర్ బటన్ సైజ్ మీ తంబు ఉంటుంది కదా, సో దానికి అనుకూలంగా ఉండాలి. అది అంత బాగుంటే సో మీరు ఆడడానికి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మిగతా రన్ బటన్ అవన్నీ నార్మల్గానే ఉంచుకోండి, సో అవన్నీ కలిగితే మళ్ళీ కష్టమైపోద్ది. దాని తర్వాత డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత చాలామంది తక్కువ ర్యామ్స్లో ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్మూత్లో పెట్టుకుని ఆడతారు. దాంట్లో ఏమని ఉంటుంది అంటే హై FPS అని ఉంటుంది, సో అది వచ్చేసి నార్మల్లో ఉంటుంది. ఇది హై FPS ఆన్ చేస్తే కనుక రిజల్ట్స్ లాగింగ్ అని వచ్చింది కదా, సో అది లాగ్ ఏమి ఉండదన్న. ఒకసారి మీరు స్మూత్లో పెట్టుకుని ఆడేవాళ్ళు అయితే హై FPS, సో ఈ హై FPSని అయితే హైలో పెట్టాడండి. ఒకవేళ లాగ్ అవుతున్నట్లు అనిపిస్తే అది నార్మల్లో పెట్టండి, లాగ్ అవ్వదు మ్యాక్సిమం. సో అది కొన్ని మొబైల్స్కి అయితే ఉండదు, సో లేని వాళ్ళకి అయితే ఏం చేయలేం. సో ఉన్న వాళ్ళు అయితే హై FPSని హైలో పెట్టుకుని ఆడండి, అల్ట్రా ఆడినా స్టాండర్డ్లో ఆడినా స్మూత్లో ఆడినా హై FPSని హైలో పెట్టుకుని ఆడండి. మీకు ఏమైనా లాగ్ అనిపిస్తే అది మళ్ళీ నార్మల్ చేసుకోండి, లాగ్ అయితే ఏమనిపోయేదు. సో మీకైతే ఆడటానికి బాగుంటుంది హై FPS హైలో ఉంటే. సో ఇక్కడ వరకు చెప్పేసాం మొత్తం బాగానే ఉంది. సో ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, అదేంటంటే M1887 స్కిన్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, వాటిలో ఏది బాగుంటుంది అనుకుంటున్నారా? సో మీ దగ్గర ఎన్ని గన్ స్కిన్స్ ఉన్నా సరే దాంట్లో ఒకటే కదా యూజ్ చేసేది, సో అదేంటంటే ట్రాపికల్ ప్యారెట్ అన్న. సో ఫస్ట్ బాగుండేది, దాని తర్వాత పింక్ కలర్ M1887, సో అది లేదా అది లేకపోతే 1 Punch Man ఉంటుంది కదా, సో అది బాగుంటుంది. అది లేకపోతే కనుక వింటర్ ల్యాండ్, సో అది కూడా బాగుంటుంది అన్న. ఇంకోటి గ్రీన్ కలర్ M1888 ఉంటుంది, సో అది అంతగా ఏం బాగోదు 1 Taps కి అయితే. సో స్కిన్ లేకుండా కూడా బాగుంటుంది అన్న. కొంతమంది దగ్గర గన్ స్కిన్స్ ఉండవు, నా దగ్గర స్కిన్ లేదు మరి ఏం చేయాలంటారు కదా. సో నేను 1 week నుంచి గన్ స్కిన్ లేకుండా ఆడుతున్నా, నా వీడియోస్ చూసినట్లయితే 1 week నుంచి నేను గన్ స్కిన్ అన్ఎక్యూప్ చేసి ఆడుతున్నా. సో చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు M1887 స్కిన్ తీసేసి ఆడుతున్నావు ఎందుకు అని చెప్పి. ఈ వీడియో చేయడానికి కోసమే అన్న నేను M1887 స్కిన్ తీసేసి 1 week నుంచి అయితే ఆడుతున్నా. సో M1887 స్కిన్ లేకుండా కూడా చాలా బాగుపడుతుంది. సో ఇప్పుడైతే ఎలా ఆడాలి? సో M1887తో షార్ట్ రేంజ్లో ఆడతాం, అలాగే మిడ్ రేంజ్లో ఆడతాం. సో షార్ట్ రేంజ్ మిడ్ రేంజ్లో ఎలా హెడ్ షాట్స్ కొట్టాలో చెప్దాం. సో చూడండి, సో మీరైతే ఒక కస్టమ్ రూమ్ కార్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్న, అన్లిమిటెడ్ పెట్టుకుని క్లాస్ కార్డ్ అయితే క్రియేట్ చేయండి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇలా అయితే కొట్టాల్సి ఉంటుంది, 1 Tap కొట్టి గన్ అయితే స్విచ్ చేయాలి. సో ఎందుకని చెప్తున్నానంటే ఇదే మెయిన్ అనమాట. సో ఇలా గన్ స్విచ్ చేయడం రాకపోతే మీరైతే 1 Taps కొట్టలేరు. సో కొడతారు కానీ తక్కువే పడతాయి, అన్ని బాడీలకే దిగుతాయి. సో మీకు కొట్టడం రాకపోతే, సో ఒకసారి చెప్తా అన్న, తెలిసిన వాళ్ళు పర్లేదు, సో ఇలాగ స్విచ్ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. సో జాగ్రత్తగా వినండి.
జాగ్రత్త చూడండి అన్న, ఫస్ట్ అయితే రన్ బటన్ పైన క్లిక్ చేయాలి, అండ్ దాని తర్వాత గన్ తీసుకొని ఒకటేసారి జంప్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ రెండు అయితే ఒకటేసారి జరగాలి. ఫస్ట్ గన్ తీసుకొని దాని తర్వాత వెంటనే జంప్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో వెంటనే మనం ఫైర్ చేసి గన్ అనేది స్విచ్ అయిపోయి చేతికి ఫిస్ట్ అయితే రావాలి. సో ఇదే ప్రాసెస్ అన్న. సో మీరైతే ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ బుల్లెట్ కొట్టి, సో ఆ విధంగా ఇప్పుడు చెప్పా కదా, సేమ్ అదే ప్రాసెస్ లో అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది వస్తేనే మీకు వన్ ట్యాప్స్ అయితే కొడతాం పర్ఫెక్ట్ గా వస్తుంది. సో దీని గురించి మళ్ళీ లాస్ట్ లో చెప్తా ఇది ఎందుకు యూస్ అవుతుందో. సో ఓకే, M1007తో మిడ్ రేంజ్ నుంచి హెడ్ షాట్ ఎలా కొట్టాలో చెప్తానన్న. సో మీరు హెడ్ కొట్టాలంటే ఫస్ట్ మీ ఎయిమ్ అనేది బాగుండాలి. సో ఇప్పుడు చూడండి, నేను గన్ తీసుకొని జంప్ చేయగానే నా ఎయిమ్ అనేది రెడ్ కలర్లో ఎనిమి పైకి అయితే ఎయిమ్ వెళ్తుంది. కానీ మీలో చాలా మంది ఏమవుతుంది అంటే గన్ తీయగానే కొంతమందిది నేలకి వెళ్తుంది, ఇంకొంచెం మందిది ఏమో ఆకాశం వైపు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇదే ప్రాక్టీస్ చేయాలి. గన్ తీసుకొని జంప్ చేయగానే మీ ఎయిమ్ అనేది ఎనిమి పైకి వెళ్తుందో వెళ్ళట్లేదో చెక్ చేసుకోండి. సో వెళ్ళకపోతే ఫస్ట్ ఇదే ప్రాక్టీస్ అవ్వండి. సో ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి సో ఎనిమి పైకి అయితే ఏమి వెళ్ళేలాగా సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. దాని తర్వాత ఏం చేయాలో చెప్తారు చూడండి. సో ఇప్పుడు చూడండి అన్న, ఎనిమి అయితే సో నాకు మిడ్ రేంజ్ లో ఉన్నాడు, లాంగ్ రేంజ్ కాదు, క్లోజ్ రేంజ్ కాదు, మిడ్ రేంజ్ లో అయితే ఉన్నాడు. సో మీలో చాలా మంది చేసే తప్పు ఇదే. సో ఎయిమ్ అనేది మీరు ఎక్కడ పెడతారంటే, సో డిఫాల్ట్ ఎయిమ్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఏం పెడతారు. సో ఇక్కడ వైట్ కలర్ ఏమి ఉంది కదా, సో అది వచ్చేసి డిఫాల్ట్ ఎయిమ్. సో గ్రౌండ్ కి పెట్టి డ్రాగ్ చేస్తున్నాం. అసలుకే M1007 కి రేంజ్ తక్కువ, అలాంటిది దూరం అప్పుడు. సో మనం డిఫాల్ట్ ఎయిమ్ పెట్టి డ్రాగ్ చేయడం వల్ల సో ఒక్క హెడ్ షాట్ కూడా పడట్లా, సో బాడీ డ్యామేజ్ కూడా తిన్నంగా పడట్లేదు. సో మనం ఇలా చేయడం వల్ల మొత్తం బుల్లెట్స్ అన్ని రీకాయిల్ అవుతాయి తప్పితే సో ఎనిమిని కూడా డిఫీట్ చేయలేమన్నా. సో ఇలా చేయడం వల్ల మనం ఒక్క హెడ్ షాట్ కూడా కొట్టలేం. సో మరి ఏ విధంగా చేయాలో చెప్తా చూడండి. సో ఇప్పుడైతే ఇలా ఆడాలన్నా, సో మిడ్ రేంజ్ లో హెడ్ కొట్టాలంటే సో మీ ఎయిమ్ ఉంది కదా, సో ఎయిమ్ అనేది సో ఎనిమి చుట్టూటా రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో ఎనిమినే కదా, ఎనిమి చుట్టుపక్కల కూడా సో రెడ్ కలర్ ఏమైతే కనబడుతుంది కదా, సో ఆ రేంజ్ లో అయితే ఏమి ఉండాలి. లేదు మీరు డిఫాల్ట్ లో పెట్టారనుకోండి, సో ఒక్క బుల్లెట్ కూడా ఎనిమికి తాకదు. సో అందుకని సో ఇలా మిడ్ రేంజ్ లో రెడ్ కలర్ ఏం రాగానే మీరు ఫైర్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేసి డ్రాగ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎనిమి నిలబడి ఉన్నాడు కాబట్టి నేను సింపుల్ గా కొట్టేస్తున్నా. అదే రైట్ సైడ్ మూవ్మెంట్ లో కానీ లేదంటే స్ట్రైట్ డ్రాగ్ కానీ చేయాలనుకున్నప్పుడు సో ఎనిమి స్ట్రైట్ గా వస్తే స్ట్రైట్ డ్రాగ్ చేయండి, లేదా రైట్ సైడ్ వస్తే కనుక రైట్ డ్రాగ్ అయితే చేయండి. సో మీరు ఈ విధంగా చేసినట్లయితే సో హెడ్ షాట్స్ అయితే పడితే రెడ్ కలర్ ఏమొచ్చినప్పుడే ఫైర్ చేయాలి. సో మీరు నమ్మకపోతే ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ లో ఒకవేళ పడకపోవచ్చు, ఒకటి రెండు సార్లు ట్రై చేయండి. సో పక్కా పడుతుంది. ఒకవేళ పడినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్ చేయండి. సో మిడ్ రేంజ్ లో డ్రాగ్ ఎలా చేయాలో తెలిసింది అనుకుంటున్నాను. సో డ్రాగ్ అంటే సో ఎనిమి మీదకి ఏం వచ్చేంత వరకు వెయిట్ చేసి సో రెడ్ కలర్ ఏం రాగానే మీరు గట్టిగా డ్రాగ్ అనేది చేయాలి. సో డ్రాగ్ చేసినట్లయితే మీకు హెడ్ షాట్స్ అనేవి పడతాయి. సో ఓకేనా, ఇప్పుడైతే షార్ట్ రేంజ్ లో ఎలా కొట్టాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి M1007తో షార్ట్ రేంజ్ లో ఎలా కొట్టాలో చెప్తా చూడండి. ఇది వచ్చేసి మరి క్లోజ్ రేంజ్ అన్న. క్లోజ్ రేంజ్ లో ఫుల్ కంట్రోల్ ప్లేయర్స్, ఇంకొకరు ఎవరంటే పీసీ ప్లేయర్స్ మాత్రమే కొట్టగలుగుతారు. సో షార్ట్ రేంజ్ లో అయితే మొబైల్ ప్లేయర్స్, సో మనలాంటి ప్లేయర్స్ అయితే ఆడగలుగుతాం అన్న. సో షార్ట్ రేంజ్ లో ఉన్నప్పుడు మన ఎయిమ్ వచ్చేసి డిఫాల్ట్ లో ఉండాలి, అంటే వైట్ కలర్ లో ఉండాలి. ఇందాక చెప్పా కదా రెడ్ కలర్ లో ఉండాలి అంటే మిడ్ రేంజ్ లో కొట్టేటప్పుడు అని చెప్పి. సో మిడ్ రేంజ్ లో అయితే రెడ్ కలర్ లో ఏమి ఉండాలి, షార్ట్ రేంజ్ లో అయితే వైట్ కలర్ లో ఏమి ఉండాలన్న. సో ఇప్పుడు చూడండి, నేను గ్రౌండ్ కి అయితే ఏం పెట్టా, సో ఒకటేసారి డ్రాగ్ చేశా కానీ మొత్తం అయితే బాడీ షాట్ లే పడుతుంది. సో స్టార్టింగ్ లోనే చెప్పానన్న, సో M1007తో హెడ్ షాట్స్ కొట్టాలంటే సో మూమెంట్ స్పీడ్ ఉండాలని చెప్పి. సో మూమెంట్ స్పీడ్ ఉంటేనే హెడ్ షాట్స్ తగ్గితే, లేదంటే మొత్తం బాడీ షాట్స్ తగిలితే. అది ఎక్కడ చెప్పాను అంటే 4:42 దగ్గర చెప్పా. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి మూమెంట్ స్పీడ్ ఎలా ఇవ్వాలో అక్కడ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మూమెంట్ స్పీడ్ ఇస్తేనే మీరైతే హెడ్ షాట్స్ కొట్టగలరన్న. సో ఈ క్లిప్స్ అయితే చూడండి మీరు, సో షార్ట్ రేంజ్ లో ఎలా పడుతున్నాయో రెడ్ నెంబర్స్. సో ఈ విధంగా మీరు కూడా కొట్టచ్చు. సో ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మీ ఎయిమ్ ఉంటుంది కదా, అదైతే డిఫాల్ట్ ఎయిమ్ గా ఉండాలి, అంటే వైట్ కలర్ లో. అండ్ దాని తర్వాత మీ మూమెంట్ స్పీడ్ అయితే చాలా ముఖ్యం అన్న. సో మూమెంట్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ దాని తర్వాత మీ డ్రాగ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అయితే రొటేషన్ డ్రాగ్ అయితే చేయాలి. సో మీకు ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే ఏం అర్థం కాలేదు కదా. సో మళ్ళీ చెప్తా చూడండి. సో నేను ఇప్పుడైతే రన్నింగ్ లోనే ఉన్నానన్న. అండ్ దాని తర్వాత జంప్ బటన్ పైన క్లిక్ చేసా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నా ఎయిమ్ వచ్చేసి డిఫాల్ట్ గా ఉంది, సో ఎనిమి పైకి అయితే లేదు. సో దాన్ని ఒకటేసారి ఎనిమి పైకి అయితే డ్రాగ్ చేసా, అది కూడా నా ఫైర్ బటన్ ఒకసారి చెక్ చేయండి. సో అది వచ్చేసి రొటేషన్ డ్రాగ్ అనమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేసినట్లయితే సో ఎనిమిస్ కి ఈజీగా అయితే హెడ్ షాట్స్ పడతాయి. సో చూసారు కదా, షార్ట్ రేంజ్ లో హెడ్ షాట్స్ కొట్టాలంటే పక్కా మూమెంట్ స్పీడ్ కావాల్సిందే. అది ఎలా ఇవ్వాలనేది 4:42 దగ్గర అయితే చెప్పా. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి ఆ మూమెంట్ స్పీడ్ నేర్చుకుంటేనే మీరు హెడ్ షాట్స్ అనేవి కొడతారు. ఓకే అన్న, వీడియోని ఇక్కడ వరకు చూసారు కదా, సో వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవరైనా ట్రైనింగ్ లోకి వెళ్ళి ఆడండి. సో ఒకవేళ మీకు పడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో ఇంతే, ఇంకా లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్ అన్న అందరికీ.